వింజమూరు తిరుమల నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పూజారి ఇంటి నిర్మాణానికి మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి 50,000 రూపాయలు వితరణ చేశారు. జాతీయ రహదారి ఏర్పాటుకు భూసేకరణలో ఆలయ పూజారి ఇంటిని కోల్పోయాడు. నివాసం నిర్మాణం కొరకు దాతల సహాయం కోరగా మన ఫౌండేషన్ చైర్మన్ ఉదిగిరి మాజీ ఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి స్పందించారు. 50,000 రూపాయల నగదును వింజమూరు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో దేవస్థానం చైర్మన్ కాసా రవీంద్రారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వింజమూరు టీడీపీ మండల కన్వీనర్ గొంగోటి రఘునాథరెడ్డి మాట్లాడుతూ మంచి కార్యక్రమాలు చేయడంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడూ ముందంజలో ఉంటారన్నారు. 115 రోజులుగా వింజమూరులో అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ పేదలకు అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. 8 మండలాల్లో చలివేంద్రాలు ఏర్పాటు, విద్య, వైద్య సేవలు చేస్తున్న మన ఫౌండేషన్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్ఎం రామచంద్రారెడ్డి, చల్ల వెంకటేశ్వర్లు, కోడూరు నాగిరెడ్డి, మంచాల శ్రీనివాసులు, మునగంటి తిరుపతి పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఉదయగిరి మాజీ ఏఎంసీ మన్నేటి వెంకటరెడ్డి గారి ట్రస్ట్ తరఫున వింజమూరులో వెలిసినటువంటి తిరుమల నగర్లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి విరాళంగా 50,000 రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన్నేటి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరియు వింజమూరులో అన్నా క్యాంటీన్ అయితే అండి, చలివేంద్రం కానివ్వండి, ఉదయగిరిలో అన్నా క్యాంటీను, చలివేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేసి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని ఆశలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మన వింజమూరు తిరుమల నగర్లో వెలిసినటువంటి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి దేవస్థానం నేషనల్ హైవే ఎక్స్టెన్షన్లో భాగంగా ఒక పూజారి గారి గృహాన్ని కోల్పోవటం జరిగింది. దాన్ని మరలా నిర్మించటకు గాను దాతల సహాయం కోరగా మన ఉదయగిరి మాజీ ఏఎంసీ చైర్మన్, మనా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ మన్నేటి వెంకటరెడ్డి గారు ఈరోజు ఆయన మంచి మనసుతో 50,000 రూపాయల విరాళాన్ని మా చేతుల మీదుగా దేవాలయ ఈ దేవస్థాన ధర్మకర్త మన కాసా రవీంద్రారెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ ఎల్లవేళలా ముందుంటారు. అందులో భాగంగానే గత 115 రోజుల నుంచి ఈ ఊర్లో అన్నా క్యాంటీన్ నడపటం కానీ, 8 మండలాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయటం కానీ, ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో మన్నా ఫౌండేషన్ ద్వారా మన వెంకటరెడ్డి గారు విద్యార్థులకు సహాయం చేస్తూ, వృద్ధులకి, వ్యాధిగ్రస్తులకు కూడా సహాయం చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలని కంటిన్యూ చేసి మన పార్టీకి కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు అతనికి ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి